ప్రపంచంలో చాలా మందికి అనేక రోగాలు ఉంటాయి. కొంతమందికి ఆయా రోగాలు కామన్ గా ఉంటాయి, కొంతమందికి మాత్రం కొన్ని స్ట్రేంజ్ రోగాలు వస్తాయి, మరియు ఆ రోగాలు చాలా రేర్ గా కూడా కనబడతాయి. మరి ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడలేనటువంటి వినలేనటువంటి అటువంటి కొన్ని రేరెస్ట్ స్ట్రేంజ్ డిసీజెస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 5, రీడూప్లికేటివ్ అమ్నీషియా. ఒకవేళ మీరు ఏదైనా ప్రాంతానికి తిరగడానికి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త వస్తువును చూసినప్పుడు మనకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇటువంటి వస్తువు ఇటువంటి ప్రదేశమే మరొక చోట కూడా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఆ ప్రదేశం ఏంటో ఆ వస్తువు ఏంటో మనకు గుర్తురాదు. దాని కారణంగా మనం దాన్ని ఎక్కడ చూసాం ఎక్కడ చూసాం అనే సతమతం అవుతూ ఉంటాం. ఒకవేళ మీకు కూడా అలాగే ఇలా ప్రతిసారి అనిపిస్తే అది రీడూప్లికేటివ్ అమ్నీషియా యొక్క లక్షణం అని చెప్పాలి. ఇటువంటి రోగం కలిగిన వారు వారికి ఏమనిపిస్తుంది అంటే వారి కంటి ముందు కనిపించే వాస్తవిక సంఘటనలు మరొక ప్రాంతంలో కూడా ఉండి ఉంటాయి అని అనిపిస్తాయి. ఈ రోగాన్ని 1930 అర్నాల్డ్ పిట్ అనే డాక్టర్ కనుగొన్నాడు. ఇది ఎక్కువగా అల్జాయిమర్ పేషెంట్స్ కి వస్తాయని చెప్తున్నాడు, కానీ నిజానికి ఇవి బ్రెయిన్ ట్యూమర్, తల మీద దెబ్బ తగలడం మరియు మనోభ్రమ కలిగిన వారికి కూడా వస్తాయి. నెంబర్ 4, ఫాక్టీషియస్ డిజార్డర్. కొంతమందికి అయితే ఒక రోగం వచ్చిన తర్వాత మరొక రోగం వస్తూనే ఉంటుంది, కానీ ఒకవేళ ఎవరైతే వ్యక్తికి ఇలా వెంట వెంటనే రోగాలు వస్తున్నాయంటే వారు ఇంట్లో కంటే ఎక్కువగా హాస్పిటల్లో ఉంటే వారికి ఫాక్టీషియస్ డిజార్డర్ అనే ఒక అడిషనల్ డిసీజ్ కూడా రావచ్చు. ఈ రోగం వచ్చిన వారు తమకు తామే రోగానికి గురయ్యమని ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి అతనికి రోగం లేకపోయినా కానీ ఏదో ఒక రోగం ఉందని ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా ఎందుకు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఒకవేళ ఎవరైతే వ్యక్తి గతంలో ఒక పెద్ద రోగం నుండి బయటపడితే అతను ఆ రోగం నుండి పూర్తిగా బయటపడకపోతే అతనికి ఫాక్టీషియస్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది. వారు ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఖచ్చితంగా చనిపోతానేమో అని అనుకుంటూ ఉంటారు. దాని కారణంగానే వారు ఇళ్లలో తక్కువ హాస్పిటల్లో ఎక్కువగా ఉంటారు. దురదృష్టవశాత్తు ఈ రోగానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. నెంబర్ 3, కోటా డిల్యూజన్. మనం అనేక హాలీవుడ్ సినిమాల్లో జాంబీస్ ని చూసే ఉంటాం. ఆ జాంబీస్ అనేవారు ఆలోచించే గుణాన్ని కోల్పోతారు, అయినా కానీ వారు బ్రతికే ఉంటారు. వారిని నడుస్తున్న డెడ్ బాడీస్ అని కూడా చెప్తారు. కోటా డిల్యూజన్ అనే రోగం కలిగిన వ్యక్తులు కూడా తమకు తాము జాంబీస్ గా భావిస్తారు. అంతేకాకుండా తాము చచ్చిపోయామని, తమ యొక్క బాడీలో ఏ అవయవం కూడా బతికలేదని వారు అనుకుంటారు. వారి యొక్క బాడీలో రక్తం లేదని వారు భావిస్తారు. వారు చనిపోయినా కానీ వారు అటు ఇటు తిరగలుగుతారు అని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని కొన్ని కేసుల్లో అలా తమకు తాము అనుకున్న వారు నిజంగానే తాము చనిపోయామని కొన్ని వారాల పాటు తిండి నీరు కూడా తినకుండా నిజంగానే చనిపోయారు. ఈ రోగాన్ని 1980 జోన్స్ కోటాడ్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఈ కేసు ని మొట్టమొదట హైతీలో కనుగొన్నారు. నెంబర్ 2, బాన్ థెరపీ. ఈ రోగం గురించి తెలుసుకుంటే మీకు భయం కంటే నవ్వే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఈ రోగం కూడా కొంత వింతగా ఉంటుంది. ఎవరికైతే ఈ రోగం వస్తుందో వారు తమకు తాము ఆవు అని ఫీల్ అవుతారు. ఈ రోగానికి గురైన వారు గేదెలాగా రెండు కాళ్ళు రెండు చేతులతో పాక్కుంటూ వెళ్లి గడ్డి మేస్తూ కనిపిస్తారు, మరియు వీరు గేదెలు గుంపులోనే ఎక్కువగా తిరుగుతారు. బాన్ థెరపీ కలిగిన వ్యక్తులు వారు మనుషులు అనే విషయాన్ని మర్చిపోతారు. దీనికి కూడా ట్రీట్మెంట్ ఇంకా కనుగొనలేదు. నెంబర్ 1, డయోజెనీస్ సిండ్రోమ్. ఈ రోగం కలిగిన వారు తమ దగ్గర ఉన్న వస్తువులతో బాగా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు, మరియు ఆ సామాన్లు తమ నుండి దూరం చేసుకోవడానికి వారు ఇష్టపడరు. అది ఎన్నో సంవత్సరాల నాటి న్యూస్ పేపర్ అయినా గానీ, ఆ రోజు తాగిన పెప్సీ క్యాన్ గానీ, ఏది బయటికి పోనివ్వరు, అన్ని తమ ఇంట్లో భద్రంగా దాచుకుంటారు. తమ యొక్క ఇళ్లలో ఎటువంటి సామాన్లు కనిపిస్తాయంటే అవసరం లేని కూడా వాళ్ళ ఇళ్లలో ఉంటాయి. ఆ రోగం ఉన్నవారు వాటిని పడేయకుండా అలాగే దాచుకుంటారు. ఆ రోగం కలిగిన వారు ఎక్కువగా పబ్లిక్ లో కలవలేరు. ఈ రోగం ఎక్కువగా ప్రెజర్, చింత కలిగిన వ్యక్తుల్లో ఉంటుంది. చూసారు కదా, ప్రపంచంలో మీరు ఎప్పుడు చూడలేనటువంటి కొన్ని వింతైన రోగాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.